జార్జిరెడ్డి అమరత్వానికి 50 ఏళ్ల సందర్భంగా నిర్వహిస్తున్న కార్యక్రమాలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక సదస్సులు సమావేశాలు ఏర్పాటు చేయడం సంతోషకరమైన విషయం. ఆ మేధావి యొక్క ఆలోచన విధానాన్ని వివిధ విద్యా సంస్థల్లో విద్యార్థులకి మేధావులకి తెలియజేయాల్సిన ఆవశ్యకతని గుర్తించినందుకు పిడిఎస్యు రాష్ట్ర కమిటీకి అభినందనలు తెలియజేస్తున్నాను. ఆనాడు 1980 దశకం నుంచి జూనియర్ కాలేజీ, డిగ్రీ కాలేజీ నుంచి యూనివర్సిటీ స్థాయి వరకు కూడా మేము పిడిఎస్యులో పనిచేయడం జరిగింది. ఆ పిడిఎస్యు ఇచ్చినటువంటి ఉద్యోగం ఏదైతే ఉందో ఆ తదుపరి ఉపాధ్యాయ ఉద్యమంలో కూడా పనిచేయడానికి చాలా దోహదపడింది. ఆనాడు ఉన్నటువంటి ఏపీటీఎఫ్లో ఉపాధ్యాయ సంఘ నాయకుడిగా, విధంగా నేడు తెలంగాణ ప్రగతి టీచర్స్ ఫెడరేషన్లో రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్నానంటే ఆ పిడిఎస్యు ఏదైతే ఇచ్చిందో ఆ స్ఫూర్తితోనే పనిచేస్తూ నిబద్ధతగా పనిచేస్తా ఉన్నాం. ఆనాడు విద్యార్థి లోకానికి పనిచేయడానికి ఎత్తైతే ముందుకొచ్చామో నేడు కూడా ఉపాధ్యాయ సమస్యల పరిష్కారంలో ముందుంటున్నాం. భవిష్యత్తులో ఈ జార్జిరెడ్డి ఆశయాన్ని కొనసాగింపుగా అన్ని విద్యా సంస్థల్లో విద్యార్థులకు చైతన్యం కలిగించాలని కోరుకుంటున్నాం.